గడిచిన రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి తెలంగాణలో అయితే వడగండ్ల వాన కూడా కురిసింది విశాఖపట్నం జిల్లా వస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వర్షం కురిసిన పరిస్థితి అసలు వాతావరణంలో మార్పులకు కారణం ఏంటి మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం చెప్పండి ఒక్కసారిగా వేడి వాతావరణం నుంచి వాతావరణం అంతా చల్లబడి భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటారు మనకి ద్రోణి అనేది ఒకటి కొనసాగుతుందండి బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి నార్త్ ఆంధ్ర వరకు అయితే రాయలసీమ నుంచి తెలంగాణ అలాగే నార్త్ ఇంటీరియర్ తమిళనాడు వరకు కూడాను ఒక ట్రాఫ్ అనేది కొనసాగుతుంది ఈ రెండింటి కారణం చేత నాట్ ఓన్లీ మన రెండు రాష్ట్రాలే కాదు ఆ ప్రక్కన కర్ణాటక ఇలాగా తమిళనాడు అలాగే మన పైన నాగపూర్ మహారాష్ట్ర వీటిల్లో కూడాను మనకి ఇక మంచి రెయిన్ ఫాల్స్ అనేది నమోదవుతున్నాయి అలాగే హిల్స్ స్టామ్స్ కూడాను చాలా చోట్ల మొత్తం మీద సెంట్రల్ ఇండియా అంతా కూడాను అక్కడక్కడ రెయిన్ఫాల్స్తో పాటి వడగండ్ల వాన కూడా నమోదవడం జరుగుతూ ఉంది మనకి ముఖ్యంగా నిన్న వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే అనంతపూర్ కర్నూలు అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఉన్న గుంటూరులో కూడాను అక్కడక్కడ హెయిల్ స్టామ్స్ అంటే వడగండ్ల వాన పడింది అలాగే కొన్ని చోట్ల అయితే కనుక గాలులతో వర్షాలు కూడా నమోదవడం జరిగింది ఈరోజు కూడాను ఒక పరిస్థితి ఉండే అవకాశం ఉంది కోస్తా ఆంధ్ర కూడాను తేలిక నుంచి మోస్తారు వర్షాలు అలాగే రాయలసీమ జిల్లాలో ఈ ట్రఫ్ కొనసాగుతున్న కారణం చేత అక్కడ కూడా ఇక భారీ వర్షం కూడా నమోదవుతూ అలాగే వడగండ్ల వాన కూడా ఈ ఈరోజు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వడగండ్ల వాన వచ్చేటప్పుడు ఈ మాత్రం సైజ్ రాళ్ళు లాగా పడుతూ ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయి వర్షాలు అయితే కనుక రానున్న మూడు రోజులు కూడాను ఉంటాయి మన కోస్తాంధ్ర అలాగే రాయలసీమలో ఈరోజు తేలిక నుంచి మోసరి వర్షాలు పలుచోట్ల ఉండే అవకాశం పలుచోట్ల నుంచి చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ నిన్నటి వర్షం అయితే చాలా చోట్ల నమోదయ్యింది ఈరోజు కూడా చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది రేపు ఎల్లుండి కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది కొనసాగుతుంది ఇలాగే ఎక్కువ వర్షపాతం మోస్తరు నుంచి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది అయితే ఈ భారీ వర్షము ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది అలాగే తీరం వెంబడి గాలు యొక్క తీవ్రత కూడా ఉంది తీరం వెంబడి గాలులు గంటకి నలభై నుండి నలభై ఐదు అత్యధికంగా యాభై ఐదు ఉంటున్నాయి ఎప్పుడైతే ఈ థండర్ స్ట్రామ్స్ ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ ఈ యొక్క గాలి ప్రభావం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి ఈ రెండు రోజులు కూడా మత్స్యకారులని వేటకు వెళ్ళరాదని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మేడం ప్రధానంగా రెండు ప్రాంతాల్లో లేదా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఏ ప్రాంతాల్లో ఐడెంటిఫై చేశారు మీరు నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటే మన ఈ జిల్లాలో ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ ఈ మన్యము అల్లూరి సీతారామరాజులు ఆల్రెడీ నిన్న బంచి రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యింది సో ఈ జిల్లాలో ఉండే అవకాశం ఉందండి అలాగే ఇప్పుడు తండస్ట్రామ్ ఆల్రెడీ సముద్రంలో ఉంది కనుక ఇక్కడ విండ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది గంటకి నలభై నుండి నలభై ఐదు ఈ ప్రాంతాల్లో ఉంటాయి కనుక తీరం వెంబడి గాలుల తీవ్రత ఎక్కువ ఉంటుంది కనుక ఈ రోజు రేపు కూడాను మత్స్యకారులనే వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంటే నిన్న కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో భారీ వర్షం కురి కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది ఈరోజు రేపు లేదా ఎల్లుండు ఎటువంటి ఏ మేరకు వర్షం నమోదు అవుతుందో వర్షపాతం నమోదవుతుందో వారికి హెచ్చరికలు ఏమైనా ఎస్ ఫార్మర్స్ అయితే గనక అగ్రికల్చర్ రైస్ ఏ క్రా ఎక్కడైతే ఉందో ఆల్రెడీ వర్షం వాటర్ ఆల్రెడీ ఉండి ఉన్న ప్రాంతాల్లో ఏంటి అంటే ఆల్రెడీ హెవీ ఫాల్ వల్ల భారీ వర్షం వల్ల మరికొంచెం రెయిన్ వాటర్ వచ్చే అవకాశం ఉంది కనుక అట్లాంటి ప్రాంతం డ్రైనేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ అయిపోయినా కూడాను పంట పడిపోయే అవకాశం ఉంది కనుక అది జాగ్రత్త తీసుకోవాలండి అలాగే చాలా చోట్ల ఏంటి అంటే రైస్ తర్వాత పల్స్ క్రాప్స్ అనేవి వేస్తున్నారు అంటే పప్పు ధాన్యాలు ఇవి వేస్తున్నారు కనుక అవి కూడాను హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ హార్వెస్టింగ్ స్టేజ్ ఇప్పుడు వర్షాలు ఆల్రెడీ మొదలైపోయినాయి ఒకవేళ హార్వెస్ట్ చేసుకుని పక్షం అయితే కనుక ఆ యొక్క గ్రెయిన్స్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి కొంచెం తేమ మొలకలు వచ్చేస్తాయి సో మొలకలు రాకుండా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అగ్రికల్చర్ వాళ్ళని కనుక్కొని అట్లాంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలండి మొత్తంగా ఇప్పుడు మామిడి పంట చేతికి వచ్చే సమయం గాలుల తీవ్రత కూడా ఎక్కువ ఉండబోతుంది వాళ్ళకి ఏమైనా సంకేతాలు ఇచ్చారా హెచ్చరికలు జారీ చేస్తారా అంటే ఈ గాలి యొక్క తీవ్రత అనేది ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసాం సో అగ్రికల్చర్ వాళ్ళ నుంచి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు తెలుసుకున్నాల్సి ఉంటుంది ప్రధానంగా వర్షాలు కానీ తుఫాన్లు కానీ గాలులు పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎక్కువ నష్టం జరుగుతుంటుంది ఈసారి అలాంటి ప్రభావం ఏమి అంటే ఈ థండర్ వల్ల మనకి విండ్ ఎక్కువ ఉంటుంది విండ్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు క్రాప్స్ అన్నీ కూడా హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అందటూ పల్స్ క్రాప్స్ కాబట్టి పెద్దగా ఒక డ్యామేజ్ మరి చెప్పలేము అయితే వరి అవి గనక మొలకలు వచ్చేస్తే మాత్రం చాలా నష్టమే అని చెప్పాలి ఎన్ని రోజుల్లో మళ్ళీ సాధారణ పరిస్థితులు వస్తాయి ఇప్పుడు రానున్న మూడు రోజులు కూడాను మనకి భారీ వర్ష సూచన ఉంది ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉందండి ఇది వాతావరణ శాఖ డైరెక్టర్ మేడం సుధన్న సునంద గారు చెప్తున్నది మొత్తం మీద చూసుకున్నట్లయితే మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండబోతోంది ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మత్స్యకారులకు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మూడు రోజుల తర్వాతనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి